పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 15వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు దయగల దేవుడు మన యొక్క కన్నులను, పెదవులను, హృదయాన్ని తాకి శుద్ధి చేసి వాక్యాన్ని ధ్యానించడానికి కావలసిన భాగ్యాన్ని దయచేదురుగాక. ఆమేన్. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలయను అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునకూడదు, పరలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు. ఎలైనా అది దేవుని సింహాసనం, భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఎలైనా అది ఆయన పాదపీఠం, యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఎలైనా అది ఆ మహారాజు నగరం. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకూడదు. మీరు చెప్పవలసినది అవును లేదా కాదు అను వానితో సరిపచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టు నుండి వచ్చినవై. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసు ప్రభు శిష్యులు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో ఈనాటి సువార్త పాఠం ద్వారా యేసు ప్రభు మనందరికీ వివరిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులుగా ఉండటం ఇదొక పోరాటం. ఈ పోరాటంలోని భాగమే యోగ్యత, అర్హత, విధేయత మరియు అంకిత భావం. యేసు ప్రభు తన శిష్యులను ప్రధానంగా సేవ చేయుటకు, తనతో ఉండుటకు మరియు ప్రపంచమంతటా తన సువార్తను బోధించుటకు ఎన్నుకున్నాడు. ఆయన శిష్యరికంలో కొన్ని జీవిత నిజ సత్యాలను అనుసరించాలి, దేవునికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వాలని, తన కుమారుని బాటలో నడవాలన్నదే దేవుని ఆకాంక్ష. ఆయన బాటలో నడవాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, సేవా తత్పరత కలిగి ఉండాలి, అంకిత భావం కలిగి ఉండాలి మరియు చివరకు ప్రభు కోసం ఏదైనా ఎవరిని అయినా త్యాగం చేయటకు సిద్ధంగా ఉండాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన కంటే మిన్నగా ఎవరికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. అనగా దేవుని మన జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకొని జీవించాలని యేసు ప్రభు వారు మనల్ని మేల్కొలుపుతూ ఉన్నారు. ఆయన రాక వలన ఎంతోమంది గొడవలకు, కోట్లాటలకు దారితీస్తుంది. ఎందుకంటే కుటుంబంలోనే ఎన్నో విభజనలు ఉన్నాయి. కనుక యేసు ప్రభుని రాక వారికి ఒక చేదు వార్త. ఈ లోకంలో ఉండే మన తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలను ప్రేమించకూడదు అని కాదు, కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఆరాధించాలి మరియు గణపరచాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను మరియు భారములను మనమే భరిస్తూ ప్రభువు ఉన్నారు, రక్షిస్తారు. ఇదో భరోసాతో ముందుకు సాగాలి. చివరకు ఆయన సువార్త కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలని మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలు అనగా 1 ప్రేమించేవారు, 2 క్షమించేవారు. ఈ ప్రేమలో త్యాగాన్ని తెలుసుకొని మనం కూడా ప్రభుని నిజమైన శిష్యులుగా జీవించుటకు ప్రయత్నించుదాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను సమన్వయం చేయుదురుగాక. కలుమూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, ఈనాడు నీవు ఈ యొక్క వాక్యాన్ని మాకు బోధిస్తూ ఉండగా ప్రభు, మేము చేయగలిగినది ఏదీ లేదు, అన్నీ నీవే చేస్తావు మా జీవితంలో.
కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా మీపై భారం వేసి మా జీవితాలను జీవించమని మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు. ఈనాడు మాకు నువ్వు తెలియచేస్తున్న విషయం, నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకము అని మాకు సెలవిస్తూ ఉన్నావు. మేము అనవసరంగా మేము ఒట్లు పెట్టుకుంటూ మేము ఏం చేస్తున్నాము, ఏమి తలుస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మేమే చేస్తున్నాం, అంత మాదే గొప్ప అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నాం. ఈనాడు మాకు మా యొక్క కన్నులను తెరిపిస్తూ నీ తల వెంట్రుకలు ఒక్క దాన్నైనను నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు ఎందుకు ఇంత ఆరాట పడుతూ ఉన్నావు అనేటువంటి కన్ను విప్పును మా కలిగి చేస్తూ ఉన్నావు ప్రభు. నీ యొక్క అండా దండ లేకుండా మేము ఏమీ చేయలేమని నీవు ఈనాడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నావు ప్రభు. సర్వాంతర్యామి సర్వ సృష్టికి మూల కారణమైన యేసయ్య, మా యొక్క జీవితాలను ధన్యం చేయమని వేడుకుంటూ ఉన్నాం. గర్వంతో అహంకారంతో మీకు దూరమైనప్పుడు మాకు వినయము విధేయతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క జీవితాలను మీపై భారం వేసి జీవించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున